హాయ్ నమస్తే అరుణ రాయలసీమ వంటలకు స్వాగతం ఈరోజు నేను గోధుమ గడ్డి ఎలా తయారు ఎలా పెంచాలో చూపిస్తానండి మట్టి లేకుండా పెంచుకోవచ్చేది అందుకే అదే మట్టి లేకుండా పోసి చూపిస్తాను నీకు అలా టెంకాయ పీస్తో చేస్తారు కదా ఆ మ్యాట్లు తెప్పించుకున్నానండి అమెజాన్లో ఆ మ్యాట్లు వేసి పెంచాను చాలా బాగా వచ్చిందండి ఇదే నేను కూడా ఫస్ట్ టైం పోసాను ఇది గోధుమ గడ్డి మట్టి లేకుండా గో టెంకాయ పీస్ మీద పెంచడం ఇదే ఫస్ట్ సారి నేను కూడా ఈయన మంతిన రాజు గారు చెప్ చెప్తూ ఉంటే ఆయన మట్టిలోనే భయమన్నాడు నేను చూస్తాము మట్టి లేకుండా పోస్తే ఎలా వస్తాయో అని దీని మీద పోశాను చాలా బాగా పెరిగిందండి మన వరికి నారు పోస్తే పెరిగినట్టు పెరిగింది ఇది ఈ ఒకరోజు నానబెట్టాను అలా పోసుకోవాలండి ఒక ఒక రాత్రి అంతా నానబెట్టి ఉదయం మళ్ళీ కడిగేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి మళ్ళీ సాయంత్రం వరకు నానబెట్టానండి ఈ మొలక కూడా కట్టలేదు అవే ఏం మొలకలు కూడా రాలేదు అది ఊరికే నానబెట్టాను అంతేను రాత్రి ఒక రాత్రి ఒక పగలు సాయంత్రం ఇంకా అట్లా పోసేసాను వాటి మీద పోసి ఒక తడిగుడ్డ కప్పానండి అట్లా బయట పెట్టానండి నేను ఇంట్లో కూడా పెట్టలేదు ఇవి కొంచెం లైట్గా ఎండ తగులుతూ ఉండింది మాకు ఇంట్లో పెట్టడానికి మాకు స్థలం లేదు అందుకని బయట పెట్టాను చెట్ల దగ్గర కొంచెం నేడు వస్తుంది మాకు అక్కడ ఏడు రోజులకంతా చాలా బాగా పెరిగిపోయింది ఉదయం సాయంత్రము అలా పోసిన తర్వాత ఆ మ్యాట్లు బాగా కడుక్కోవాలండి పోసే ముందు బాగా నీళ్ళలో నానబెట్టి కడిగేసాను నేను కడిగేసి పోస్తున్నాను వాళ్ళు ఒకవేళ ఏమన్నా చల్లి ఏమన్నా అని అని చెప్పి అవి ఎంత బాగా కడుక్కున్నాను నానబెట్టేసి ఇలా పోసిన తర్వాత బాగా ఉదయము సాయంత్రము నీళ్లు చల్లితే సరిపోతుందండి నీళ్లు చల్లాలి నీళ్లు చల్లి అట్లా తడిగుడ్డ కన్నా బాగా గట్టిగా పిండేసి అంత గుడ్డ తేవేసి మనం బట్ట అది తడిగా ఉన్నప్పుడు మళ్ళీ దాని మీద కప్పితే సరిపోతుంది అది అండి మ్యాట్లు అట్లాంటివి ఆరు వచ్చాయి అలా చల్లుకున్నాను అంతే ఎంత బాగా పెరిగిందో చూస్తున్నారు కదా ఈ గడ్డి నేను మళ్ళీ ఈ గడ్డి పోసిన తర్వాత ఇది మళ్ళీ మధ్యలో చూపలేదండి మీకు ఇంకా బాగా పెరిగిన తర్వాత ఏడో రోజు చూపిస్తున్నాను ఇవి జ్యూస్ కూడా చేసి చూపిస్తాను మీకు చూడండి ఏడు రోజులకే ఎంత బాగా పెరిగిందో చాలా బాగా పెరిగింది నేను కూడా కట్ చేసి ఏడు రోజులే పెంచాలంట తర్వాత కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అంట అందుకని నేను కూడా ఈరోజు కట్ చేసి ఒక గ్లాస్ నేటికి జ్యూస్ చేసి చూపిస్తాను మీకు కొంతమంది కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి రోజు నేనే నేనే తాగాలనుకున్నాను చాలా రక్తం వస్తుందంట ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగితే ఈ జ్యూస్లో ఈ ఈ జ్యూస్ తాగితే కన్నా మనకు రక్తం తాగినట్టే రక్తం పడుతుందంట అని చెప్పాడు ఆయన మందన సత్యనారాయణ గారు అందుకని దాంట్లో అన్ని విటమిన్స్ మినరల్స్ ఇతర పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు అన్ని పుష్కలంగా ఉంటాయంట ఈ సోరియాసిస్ అలర్జీలు ఉన్న వాళ్ళకొతే కన్నా చాలా మంచిదంట అండి ఈ జ్యూస్ తాగితే అలా చూడండి మా ఎంత బాగా అయ్యేంత అవి ఏర్లు బయటికి పోలకి చిన్న చిన్న బొరకలు అయ్యేదలకి బయటికి పోలకి అక్కడే అక్కడే జుట్టుకున్నాయి అవి ఇంకో దానికి కొంచెం పెద్ద బొరకలు ఉండేదాకా దాని కింద కిందికి వచ్చేసాయి దీనికి ఇక్కడే లోపల లోపలే అల్లుకునే ఎంత చూడు ఏర్లు ఎంత బాగా వచ్చాయో అంతా వరినారే వరినారండి మన వరి నారు పోస్తే ఎట్లా ఉండదు అట్లే ఉండదు ఇది గడ్డి లే మనకు మట్టి లేకుండానే పెంచుకోవచ్చు మనం మట్టి అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళవి మట్టి లేదు మట్టి పోస్తే ఇదంతా రోత్ అవుతుంది అనుకునేవాళ్ళు ఇది ఇట్లాంటివి చేసుకోవచ్చు ఏర్లు కట్ చేస్తున్నాను చూడండి కొంచెం గడ్డే ఒక గ్లాసు జ్యూస్కే కదండి కొంచమే గట్ చేస్తున్నాను ఈరోజు అది మళ్ళీ మనం నీళ్లు చల్లుకుంటూ ఉంటే కన్నా మళ్ళీ మనకు ఎగురొస్తుందంట ఒక గ్లాసుకు సరే మనకు మిక్సీలో కొట్టేది కదండి కొంచెం నీళ్ళు పోసి కొట్టాలి కదా సరిపోతుంది గ్లాసుకు అంతా తీసేది ఒరిజినల్ అంతా అంతా అదే వీటి గ్లాస్ కొట్టాలంటే కన్నా నీళ్ళు పోయకుండా మనకు మిషన్ తప్పనిసరి ఉండాలి మిషన్ లేకుండా అయితే మనం మిక్సీలో కొట్టుకోవాలంటే మాత్రం నీళ్ళు పోసే కొట్టాలి అంతా అలా బాగా నీట్గా కడుక్కోవాలి కడిగి కట్ కట్ చేసి వేసుకున్నాం మిక్సీ ఎంత బాగా పెరిగిందో అండి అసలు నేను అప్పుడప్పుడు బియ్యం కడిగే నీళ్ళు చల్తా ఉన్నానండి ఒక ఫస్ట్ సారి కడిగేసిన తర్వాత రెండోసారి కడుగుతాం కదా బియ్యము ఆ నీళ్లు చల్తాను నేను కొన్ని నీళ్ళు పోసుకొని మనకు సరిపోయినన్ని సరిపోతుందండి కొన్ని పోసినా కానీ జ్యూస్ వస్తా వస్తుంది ఆ జ్యూస్ తాగినా చాలు మనం దండిగా నీళ్ళు పోస్తే దండిగా తాగలేము అలా వడగట్టుకొని పిప్పెంతా తీసేసి దాంట్లో వేసుకుంటే బాగుంటుంది ఇది ఖర్జూరము పొడి కూడా అమ్ముతారు కానీ మా ఇంట్లో ప్రస్తుతానికి లేదు వేయలేదు నేను తేనెతోనే తాగుతున్నాను ఖర్జూరం పొడి కూడా వేసుకున్నాడు వెండి ఖర్జూరాలు ఎండబెట్టి పొడి చేసుకొని వేసుకోవచ్చు అంట రక్తం బాగా పడుతుందండి నాకు తక్కువగా ఉండదండి అందుకే నేను ఆయన విని నేను తాగుతున్నాను వేసుకుంటే బాగానే ఉండదండి బాగా తాగొచ్చేది ఈ అలర్జీలకు కూడా చాలా బాగా పడుతుందంట రక్తం ఈ రక్తం పడుతుందంట రక్తం వస్తే ఇంకా మనకు ఏమీ జబ్బులు ఉండవు కదా పోతాయి అందుకని ఆయన మంతిని రాజు గారు అలర్జీలకు చొరియాసిస్ వాళ్ళకు వీళ్ళు బాగుంటుందని బాగా రక్తం పడుతుందని చెప్పి చెప్పాడు అందుకని తాగుతున్నా నేను కూడా రక్తం పెడతాదని చూస్తున్నారు కదా బాగుంది చూస్తున్నారు కదండీ మీరు కూడా ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్